హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న పేపర్ స్టైల్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూసారు. అదేవిధంగా చాలా సింపుల్గా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవచ్చు. కపుల్స్ అయినా నార్మల్స్ అయినా ఎవరైనా మీ ఫోటో పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా చాలా సింపుల్ ఎలా అన్నది ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో టాప్లో పిన్ చేశాను చూడండి, టెలిగ్రామ్ లింక్ కూడా ఫస్ట్లోనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్కి వెళ్ళి ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఎడిటింగ్ పేపర్ ప్రాజెక్ట్ బై మహి అని ఉంటుంది, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఇట్లా మీరు ఏం చేయాలంటే ఈ ఫొటోస్ అన్నింటిని రీప్లేస్ చేయాలి. మీరు ఈ ఫొటోస్ ఇలానే ఉంచండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సిజర్ సింబల్ పైన రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఫొటోస్ అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆ పైన రీప్లేస్ అవుతుంది. పెద్దగా చిన్నగా కావాలంటే ఇలా చేసుకొని జరుపుకోండి, ఫేస్లు కనపడే వరకు, ఇంకా మీ ఇష్టం అది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఫైవ్కి వచ్చేయండి. మళ్ళీ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సిజర్ సింబల్ పైన రీప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో, ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ని ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా రీప్లేస్ చేయడం, వాటిని కరెక్ట్ ప్లేస్లో కనబడేటట్టు మూవ్ చేసుకోవడం. ఓకేనా? ఫోటో ఎక్కువ వచ్చిందనుకోండి, ఫోటోని ట్యాప్ చేయడం, త్రీ డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ఇంకా అది కనిపించదు మీకు, సో ఆ ఫోటో కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, త్రీ డాట్స్ సెండ్ టు బ్యాక్, ఆ ఫోటో అక్కడికి కనిపించదు, ఇక పైన కనిపించదు. ఇలా మీరు ఈ ఫొటోస్ అన్నీ మీ ఫొటోస్తో రీప్లేస్ చేయండి. కపుల్స్ అయినా నార్మల్స్ అయినా ఎవరైనా సరే మీ ఫొటోస్ని కంప్లీట్గా రీప్లేస్ చేయండి. చేసిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ని తీసుకోండి. ఓకేనా? ఆడియో పైన క్లిక్ చేసి తీసుకోవచ్చు సాంగ్ని. లేదో నేను ఇచ్చిన సాంగ్ కావాలనుకుంటే లేయరు మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క సాంగ్కు సంబంధించిన వీడియో ఫైల్ ఉంటుంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇది నేను ఇచ్చిన సాంగ్ ఫైల్, దీంట్లో సాంగ్ ఉంటుంది. కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన తర్వాత ఈ ఆడియో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఫైల్ ఎక్కడ ఉందో చూడండి, దాన్ని డిలీట్ చేసేద్దాం. బ్లాక్ స్క్రీన్, ఈ వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను. ఇప్పుడు మీకు సాంగ్ ప్లే చేస్తా చూడండి. ఓకే, ఇప్పుడు మనం లిరిక్స్ రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు లిరిక్స్ రాసుకుందాం, ఇదే సాంగ్కి లిరిక్స్ రాసుకుందాం చూడండి. మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి, గూగుల్ క్రోమ్ కానీ ఎనీ బ్రౌజర్. మీ దగ్గర ఉన్న ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఆ బ్రౌజర్ సెర్చ్లో google.com ఓపెన్ చేసుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళండి, ఎలా వెళ్ళినా సరే గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ మూవీ నేమ్తో ఇక్కడ సెర్చ్ చేయండి. ఆల్రెడీ మీరు ఇందాక నేను సెర్చ్ చేసిన అంటే వినిపించాను కదా లిరిక్స్, అవే లిరిక్స్ ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఏమన్నావో ఏం విన్నావో సాంగ్ లిరిక్స్ అని ఇక్కడ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ చాలా వెబ్సైట్లు వచ్చినాయి, మీకు ఏ వెబ్సైట్ అయితే ఇష్టమో ఆ వెబ్సైట్ ఇట్లా ఓపెన్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా వస్తాయి. ఇక్కడ మీకు లిరిక్స్ కనపడుతున్నాయా, ఏమన్నావో ఏం విన్నావో అని ఇలా ఉంచండి. ఉంచిన తర్వాత ఫస్ట్ పార్ట్ని కాపీ చేసుకోండి, ఫస్ట్ ఏమన్నావో కాపీ. ఎందుకంటే మీరు సాంగ్ అక్కడి నుంచిగా స్టార్ట్ అయ్యేది. మీకు మీ ఫోన్లో ఉన్న పిక్సెల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర పిక్సెల్యాబ్ అప్లికేషన్ లేకపోతే డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పిక్సెల్యాబ్ ప్రో అప్లికేషన్ చాలా బాగుంటుంది, అన్ని ఫీచర్స్ అన్లాక్ చేసి అది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 16:9 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఒకవేళ ఇది లేదనుకోండి పైన మీరు ఏం చేస్తారంటే త్రీ డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ సైజ్ అని వస్తుంది, ఇది క్లిక్ చేస్తే కస్టమ్ సైజ్ అని ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ 9 అని ఉంటుంది, ఇది టచ్ చేసి ఓకే చేయండి. లేకపోతే ఇక్కడ మీరు ఒక సైజ్ పెట్టుకోవచ్చు, ఏంటనుకుంటున్నారా 1080 1080 ఇలా పెట్టుకున్నా కూడా సో నో ప్రాబ్లం. ఇలా పెట్టేసి ఓకే చేయండి. ఇలా వస్తుంది ప్లస్ ఫ్రమ్ గ్యాలరీ. ఫ్రమ్ గ్యాలరీలో నుంచి మీరు నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫ్రేమ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొని ఇలా దగ్గరికి క్రాప్ చేసుకోండి దీన్ని ఫస్ట్. ఓకేనా? ఒకసారి క్రాప్ చేసుకుంటాం, దగ్గరికి క్రాప్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడికి. ఇలా పెట్టేసిన తర్వాత ఇది మీడియంలోకి సెట్ చేసుకొని దీనికి లాక్ వేసేయండి, ఇక కదలకుండా. దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి లాక్ బటన్ ఒక్కటి లాక్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ మళ్ళీ లాక్ బటన్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లేయర్ సింబల్ నొక్కితేనే హైడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నొక్కితేనే వస్తుంది, ఇది నొక్కితేనే పోతుంది. ప్లస్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క లిరిక్ పెట్టుకుందాం. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకొని ఈ పిక్ని ఇలా క్రాప్ చేసుకుంటున్నా కొంచెం దగ్గరికి, అందులో సెట్ అవ్వాలి కదా మనకి. ఇలా క్రాప్ చేసుకొని ఓకే చేశాను. ఈ ఫోటోని తీసుకొచ్చి కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి ఇలా పెడుతున్నాను చూడండి, ఇక్కడ పెట్టేశాను కదా. ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఈ ఫోటో చివర డాట్స్ ఉంటాయి దాన్ని పట్టుకొని కిందకు లాగితే కిందకి వెళ్తుంది. మళ్ళీ ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి, హైడ్ అవుతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మనకు వచ్చేసి టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇది డబుల్ ట్యాప్ చేయండి. చేసేసి ఇది పూర్తిగా ఎరేజ్ చేసి
ఇలా పూర్తిగా అరేస్ట్ చేసి మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ని పేస్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేశారు కదా, ఇప్పుడు కింద ఏ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి కలర్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ బ్లాక్ కలర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫాంట్స్ చాలా అంటే చాలా ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి. మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే అవి కూడా యాడ్ చేసుకుంటారని స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. ఓకేనా, ఇప్పుడు ఒక రకమైన ఫాంట్ తీసుకుంటాను, బాగుంది, ఇది తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేశాను, ఇలా పెట్టేసి ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది కింద, ఇది క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి సేవ్ సింబల్, సేవ్ యాజ్ ఇమేజ్, కస్టమ్ సైజ్ పైన క్లిక్ చేసి వెరీ హై పెట్టేసి సేవ్ టు గ్యాలరీ, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు పైన లేయర్ సింబల్ క్లిక్ చేసి ఈ ఫోటోస్ ఎవరి డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. డిలీట్ అయిపోయింది కదా, ప్లస్ ఫ్రమ్ గ్యాలరీ, ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చి మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా క్రాప్ చేసుకోండి దగ్గరకి, ఇలా క్రాప్ చేసుకొని ఓకే చేయండి. చేసిన తర్వాత ఇక్కడికి పెట్టేసి ఇలా పెద్దగా చేయండి, ఇలా పెద్దగా చేసేసి మళ్ళీ లేయర్ సింబల్ ఇచ్చేవరకు పట్టుకొని ఇలా కిందకి లాగేయండి, లాస్ట్కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ లిరిక్స్ మళ్ళీ మార్చాలి. లిరికల్ బ్రౌజర్లోకి వచ్చి ఏం విన్నానో ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఏమన్నావో దీన్ని డబుల్ ట్యాప్ చేసి దీన్ని పూర్తిగా అరేంజ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేయండి. ఇది మిడిల్లోకి జరుపుకోండి, ఇలా మిడిల్లోకి పెట్టేసి సేవ్ సింబల్, సేవ్ యాజ్ ఇమేజ్, కస్టమ్ సైజ్ ఇక్కడికి వచ్చేసి వెరీ హై పెట్టి సేవ్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు ఇలా రాసుకోవాలి. ఇంకా నేను ఇంకొకటి రాసి చూపిస్తాను, ఇది డిలీట్ చేశాను. అండ్ మళ్ళీ ప్లస్ ఫ్రమ్ గ్యాలరీ ఇది ఒకటి చూపించేసి కంటిన్యూ చేస్తాను, మిగతావి మీరు చేసుకోండి. ఇది క్రాప్ చేస్తున్నాను చూడండి దగ్గరకి, ఇలా క్రాప్ చేస్తున్నాను, చేసి ఓకే చేశాను. ఇలా చేసి దీన్ని పైకి పెట్టి ఇలా పెద్దగా డ్రాగ్ చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి చివరి పట్టుకుని కింద కన్నాను, లాస్ట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ లిరిక్స్ని కాపీ చేసుకోండి. ఓకేనా, ఇలా కాపీ చేసుకొని వీటిని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క లిరిక్ని పెట్టేయాలి. పెట్టేసి ఓకే చేయండి, ఇలా మిడిల్లోకి పెట్టేయండి. ప్లస్ సేవ్ యాజ్ ఇమేజ్, ఇక్కడికి సేవ్ టు వెరీ హై పెట్టేయండి, సేవ్ టు గ్యాలరీ అయిపోయింది. ఇప్పుడు లిరిక్స్ రాసుకోవడం తెలుసుకున్నారు కదా, మిగతా ప్రొసీజర్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, మీరు లిరిక్స్ రాసుకొని ఇప్పుడు కైన్మాస్టర్లోకి వచ్చేసారు. ఓకేనా, ఇప్పుడు మీరు ఆల్రెడీ సాంగ్ విన్నారు కదా. ఇప్పుడు లేయరు, మీడియా తర్వాత మీరు ఇప్పుడు సేవ్ చేసుకున్న ఇమేజెస్ వన్ బై వన్ తీసుకుందాం. ఇప్పుడు ఏమన్నావో అని సాంగ్తో స్టార్ట్ అయింది కదా, ఏమన్నావో ఇదొకటి. సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది కొంచెం ఎక్కువ దూరం మూవ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఎక్కువ దూరం మూవ్ చేశారు కదా, ఇప్పుడు ప్లే చేసుకుంటూ రండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏమన్నావో ఇక్కడతో అయిపోతుంది కరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చి. తర్వాత ఇది ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్, ట్రిమ్ టు రైట్ అప్ హెడ్ కట్ చేయండి. ఇక్కడ నుంచి ఏం విన్నావా అని వస్తుంది కదా, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న ఏం విన్నావా ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి, కరెక్ట్గా సైజు మిడిల్లోకి వచ్చేటట్టు మిడిల్లోకి పెట్టేయండి. మీకు ఎంత సైజు కావాలి అంత సైజు పెట్టుకొని ఇది కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్లే చేయండి కన్నులతో, అంటే ఇక్కడతో అయిపోతుంది కరెక్ట్గా. మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్, ట్రిమ్ టు రైట్ అప్ హెడ్. ఇలా సాంగ్ వింటూ మీరు ఏం చేస్తారంటే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నేను సాంగ్ వింటూ కరెక్ట్గా అవి పెట్టుకుంటూ వెళ్తున్నాను కరెక్ట్గా ప్లేస్లో. ఇలా పెద్దగా చేయడం, మిడిల్లోకి పెట్టేయడం ఆ ఇమేజ్ని. సో దీన్ని ఇలా డ్రాగ్ చేయడం, ప్లే చేయడం ఎక్కడతో అయిపోతుందో చూడాలి. ఇక్కడతో అయిపోతుంది, భాష వేరు ఇక్కడతో అయిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడతే ఎగ్జాంపుల్గా మీరు సైలెంట్లో పెట్టుకుందాం ఫోను, రైట్, సైలెంట్లో పెట్టేసాను. ఇక్కడతో అయిపోతుంది, పైనకి వచ్చేయండి. ఈ వైట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని సిజర్ సింబల్, ట్రిమ్ టు రైట్ అప్ హెడ్. ఎందుకంటే మీరు పెట్టినవి మొత్తం పూర్తి కంప్లీట్గా అయిపోయినాయి. ఈ మీరు క్రియేట్ చేసుకుని ఇమేజెస్ మొత్తం పెట్టారనుకుందాం. ఇప్పుడు వీటికి యానిమేషన్స్ పెడదాం, దానికి మీరు ఏం చేసే పని లేదు. ఫోటోని ట్యాప్ చేయండి, కరెక్ట్గా ఇన్ని యానిమేషన్లో కిందకు వచ్చేయండి. కిందకు వస్తే మీకు స్లైడ్ రైట్ అని ఉంటుంది, ఫస్ట్ ఫోటోకి ఇది క్లిక్ చేయండి, స్లైడ్ రైటు. అండ్ మళ్ళీ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఓవరాల్ యానిమేషన్ అని ఉంటుంది, ఇందులో మీరు డ్రాఫ్టింగ్ అని ఉంటుంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. పైన టిక్ మార్క్ ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దామా చూడండి, ఇలా వచ్చి అలా ఊగుతుంది. అండ్ మళ్ళీ ఇంకొక ఫోటో వస్తుంది, మళ్ళీ సెకండ్ ఫోటో ఇన్ యానిమేషన్ సేమ్, ఇందులో కూడా స్లైడ్ లెఫ్ట్ పెడదాం. ఈసారి లెఫ్ట్ పెట్టేసి మళ్ళీ ఇదే ఫోటో ఓవరాల్ యానిమేషన్లోకి వచ్చి ఈసారి ఇంకొకటి పెడదాం. ఓకే, ఇలా పెట్టేసి టిక్ మార్క్. ఇలా అన్ని ఫొటోస్కి యాజ్ టీజ్గా నేనైతే ఎలా పెడుతున్నానో, సో మీకు నచ్చింది పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఓవరాల్ యానిమేషన్ మాత్రం ఖచ్చితంగా ఇదే పెట్టాలి. ఇలా పెట్టేసి ఓకే చేయండి. ఓకే, మీరు కంప్లీట్గా ఇప్పుడు సాంగ్ పెట్టేశారు. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి.
ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఆడియో సింబల్ ఆడియో తీసేయండి ఫస్ట్. ఇదే పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగు, కిందకి వెళ్తే స్క్రీను, పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. బార్డర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బార్డర్ ఇమేజ్ ఉంది కదా, బ్లాక్ స్క్రీన్ బార్డర్, ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్తో కలిపేసి డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అది ఇక్కడికి తీసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ ఇది ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇంకంతే, ఇప్పుడు క్రియేషన్ కంప్లీట్ అయింది. చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ పెట్టుకోండి. బిట్రేట్ మాత్రం 10 Mbps ఎబో పెట్టుకొని సేవ్. థ్యాంక్ యూ ఆల్.